ఆషాఢమాసం పండుగ సందర్భంలో ప్రజలు బాజార్లో ఆ యొక్క సాహిత్యాలను కొనుగోలు చేయడానికి ఎంతో రద్దీ పెంచారు. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు, పోషమ పండుగలు మొదలవుతాయి. ఆషాఢం నెలలోని రెండవ 15 రోజుల్లో మంగళవారం, ఆదివారం మరియాయి మరియు లక్ష్మి, పోషమ్మ, మైసమ్మ ఇలా పండుగలు అందరూ నెరవేరుస్తూ ఉంటారు. గత 2 సంవత్సరాల నుండి కరోనా వల్ల ఈ పండుగలు జోరుగా జరగటలేవు. శాసనం వారు దానికి బందీ వేశారు. ఇలా బందీ వేసినప్పటికీ కూడా జీవనావశ్యకమైన వస్తువులు కొనుగోలుతో పాటు గొర్రెలు, కోళ్లు కొనుగోలు చేయడానికి బజార్లో ప్రజలు ఎంతో రద్దీ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. ఇలా ప్రజలు రద్దీ చేసినా కానీ పోలీస్ వారు చూస్తూనే ఊరుకుండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కరోనా గురించిన నిర్బంధాలు ఇంకా ముగియలేదు. దుకాణాలు తెరిచిపెట్టే విషయంలో కూడా ఎన్నో నిర్బంధాలు ఉన్నాయి. కానీ పండుగ పేరుతో ఇలా రద్దీ చేయడం ఎంత యోగ్యం, ఎంత అవసరం అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. ప్రశాసనం వారి నుండి కరోనా 3వ దశ వస్తుంది అంటూ తరచూ చెబుతూ ఉన్నారు. అయినా కూడా మంగళవారం నాడు సొలపూర్ మార్కెట్ యార్డ్ దగ్గర ఆ యొక్క బజార్లో నియమాలను కట్టిపెట్టి ప్రజలు ఇక్కడ రద్దీ చేస్తూ ఉన్నారు. కొంచెం ఊరుకుంటే చాలు, ప్రజలు మరింత ఎక్కువగా రద్దీ చేస్తారు. అయితే మళ్ళా కట్టుదిట్టమైన బందోబస్తును, కఠినమైన నిర్బంధాలు పెట్టాలా అనే ప్రశ్న మరోసారి ఇక్కడ తలెత్తుతోంది.